సైటోప్లాజంలో గ్లైకోలిసిస్ జరుగుతుందని మరియు గ్లూకోజ్ అణువుకు పైరువేట్ యొక్క రెండు అణువులు ఏర్పడటానికి దారితీస్తుందని మనకు ఇప్పుడు తెలుసు. ఈ పైరువేట్ అణువులు ఎసిటైల్ కోఎంజైమ్ ఏగా మార్చబడతాయి. దీనిని ఎసిటైల్ కోఆ అని కూడా పిలుస్తారు మరియు ఇది మైటోకాండ్రియల్ మాతృక లోపల జరుగుతుంది. కాబట్టి ఎసిటైల్ కోఆ అనేది గ్లైకోలిసిస్ మరియు సిట్రిక్ యాసిడ్ సైకిల్ను కలిపే కీలకమైన జీవక్రియ ఇంటర్మీడియట్. స్పష్టత కోసం మేము అసిటైల్ కోఆ యొక్క కోఎంజైమ్ భాగాన్ని చూపము మరియు బదులుగా దానిని రెండు కార్బన్ మాలిక్యూల్ అసిటేట్గా సూచిస్తాము. కాబట్టి పైరువేట్ మైటోకాండ్రియల్ మాతృకలోకి ఎలా వస్తుంది? ఇది పైరువేట్ను మైటోకాండ్రియల్ మ్యాట్రిక్స్లోకి రవాణా చేసే క్యారియర్ ప్రోటీన్పై ఆధారపడి ఉంటుంది. అక్కడ అది ఆక్సీకరణం చెంది పైరువేట్ డీహైడ్రోజినేస్ అనే ఎంజైమ్ ద్వారా ఎసిటైల్ కోను ఏర్పరుస్తుంది. ఈ ప్రతిచర్యలో పైరువేట్ అసిటైల్ కోకి ఆక్సీకరణం చెందడం వల్ల కార్బన్ డయాక్సైడ్ యొక్క అణువు ఉత్పత్తి అవుతుంది మరియు ఇన్ఏడి ప్లస్ యొక్క అణువు నాడ్కి తగ్గించబడుతుంది. ఈ చివరి స్పందన స్పష్టత కోసం చూపబడలేదు. సిట్రిక్ యాసిడ్ చక్రం క్రింది 8 దశలను కలిగి ఉంటుంది మరియు మొత్తం 3 నాడ్ అణువులను ఉత్పత్తి చేస్తూ రసాయన శక్తిని కూడా పండిస్తుంది. సిట్రిక్ యాసిడ్ చక్రం యొక్క మొదటి దశలో ఎంజైమ్ సిట్రేట్ సింథేస్ అసిటైల్ కోఆ నుండి 2 కార్బన్ ఎసిటైల్ సమూహాన్ని 4 కార్బన్ మాలిక్యూల్ ఆక్సలో అసిటేట్తో మిళితం చేస్తుంది. ఇది 6 కార్బన్ మాలిక్యూల్ సిట్రేట్ను ఉత్పత్తి చేస్తుంది. రెండవ దశలో అకోనిటేస్ ద్వారా సిట్రేట్ ఐసోమైరైజ్ చేయబడుతుంది. మూడవ దశలో ఐసోసిట్రేట్ డీహైడ్రోజినేస్ ద్వారా ఆక్సీకరణం చెందుతుంది. 5 కార్బన్ అణువు ఆల్ఫా కెటోగ్లుటరేట్ను ఉత్పత్తి చేస్తుంది. ప్రక్రియలో ఒక కార్బన్ డయాక్సైడ్ అణువు విడుదల చేయబడుతుంది మరియు ఒక ఇన్ఏడి ప్లస్ అణువు నాడ్కి తగ్గించబడుతుంది. నాల్గవ దశలో ఆల్ఫా కెటోగ్లుటరేట్ డీకార్బాక్సిలేటెడ్ మరియు ఆల్ఫా కెటోగ్లుటరేట్ డీహైడ్రోజినేస్ ద్వారా కార్బన్ డయాక్సైడ్ యొక్క మరొక అణువును ఉత్పత్తి చేయడానికి ఆక్సీకరణం చెందుతుంది. ఫలితంగా వచ్చే అణువు కోఎంజైమ్ అతో కలిపి సక్సినైల్ కోయెను ఏర్పరుస్తుంది. అదనంగా ఇన్ఏడి ప్లస్ యొక్క మరొక అణువు నాడ్ ఏర్పడటానికి తగ్గించబడుతుంది. ఈ రేఖాచిత్రంలో మేము ఈ ప్రతిచర్య యొక్క ఉత్పత్తిని సక్సినేట్గా చూపుతున్నాము మరియు స్పష్టత కోసం కోఎంజైమ్ అవిస్మరిస్తున్నాము. ఐదవ దశలో సక్సినైల్ కోఎంజైమ్ ఏ సక్సినైల్ కోఆ సింథటేజ్ ద్వారా సక్సినేట్గా మార్చబడుతుంది. కోఎంజైమ్ ఆ విడుదల చేస్తుంది. ఈ ప్రతిచర్య జీటీపీ యొక్క ఒక అణువును కూడా ఉత్పత్తి చేస్తుంది, మరొక అధిక శక్తి అణువు. ఇది స్పష్టత కోసం ఈ రేఖాచిత్రం నుండి తొలగించబడింది. ఆరవ దశలో సక్సినేట్ డీహైడ్రోజినేస్ ద్వారా సక్సినేట్ ఆక్సిడైజ్ చేయబడి ఫ్యూమరేట్ అవుతుంది. సిట్రిక్ యాసిడ్ చక్రంలోని అన్ని ఇతర ఎంజైమ్ల మాదిరిగా కాకుండా సక్సినేట్ డీహైడ్రోజినేస్ అంతర్గత మైటోకాండ్రియల్ పొరలో పొందుపరచబడింది మరియు ఇది ఎలక్ట్రాన్ రవాణా గొలుసులో ఒక భాగం. ఇక్కడ దీనిని కాంప్లెక్స్ 2 అని కూడా పిలుస్తారు. కాంప్లెక్స్ 2 సక్సినేట్ను ఆక్సీకరణం చేయడంతో ఇది 2 ఎలక్ట్రాన్లను అందుకుంటుంది. అది చివరికి కోఎంజైమ్ కకి వెళుతుంది. ఇది దాని ఎలక్ట్రాన్లను కాంప్లెక్స్ 3కి అందిస్తుంది. కాంప్లెక్స్ 2 యొక్క మరొక ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఇది ఎలక్ట్రాన్లను అంగీకరించడానికి ఇన్ఏడి ప్లస్ కంటే ఫ్యాడ్ ఉపయోగిస్తుంది. ఏడవ దశలో ఫ్యూమరేస్ ఎంజైమ్ ద్వారా ఫ్యూమరేట్ మాలేట్గా మార్చబడుతుంది. చివరకు ఎనిమిదవ దశలో ఎంజైమ్ మాలేట్ డీహైడ్రోజినేస్ ఆక్సలో అసిటేట్ను తిరిగి ఏర్పరచడానికి మాలేట్ను ఆక్సీకరణం చేస్తుంది మరియు ప్రక్రియలో ఇన్ఏడి ప్లస్ యొక్క అణువును నాడ్కి తగ్గిస్తుంది. ఈ పునరుత్పత్తి ఆక్సాలో అసిటేట్ తదుపరి చక్రంలో మరొక ఎసిటైల్ కోతో కలపవచ్చు.